మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇటీవలే జిల్లా కేంద్రంలోని వ్యాపార లావాదేవీల విషయంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన మరవకముందే ఎమ్మెల్యే రైతును ఓ భూమి విషయంలో బెదిరిస్తున్న రికార్డింగ్ ఆడియో చర్చనీయాంశంగా మారింది. ఏం వీక్కుంటా వీక్కో ఏం చెప్తావు చెప్తావు నేను అంత లేదు విను 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 అంటే ఎమ్మెల్యే అంటే నీకు కళ్ళ కావట్లేదా రెండు ఎకరాలు నేను ఎవరిగా కోపం చేయాలి అంటే నీకు ఎమ్మెల్యే అంటే కళ్ళ కావట్లేదా అట్లా విను వినువా మంచిగా నువ్వు అన్నం తిన్నావా తినవా కర్జీకి పుట్టినావా మంచి పుట్టినావా చెప్పు వీళ్ళ ముందు చెప్తాను ఎవరు పుట్టినావు మంచి పుట్టాడు మంచి లెక్క మాట్లాడాలి నాకు నీతోటి ఏమి కాదు మా వాళ్ళు ఉన్నారు క్షమించారు సార్ మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు నిన్న పిల్లలు కాదు అంటే అంటే నువ్వు మందు అవుతే మాట్లాడు కరెక్ట్ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఆరు నెలల కింద రేపు అప్పటి నుంచి ఓక ల్యాండ్ కావాలి ఇప్పుడు భూమి కావాలి ఎక్కడ కావాలి అక్కడ అదే భూమి కావాలి వేరే కడ భూమి ఇప్పిస్తా మూడు ఎకరాలు వేరే కడ మూడు ఎకరాలు భూమి ఇప్పిస్తా మంచి పుట్టినట్టు ఉండు తల్లి పుట్టినట్టు ఉండు మంచి ఇంట్లో ఉండాలి నువ్వు ఇంట్లో ఉండాలి నా దగ్గర రావాలి ఇవ్వండి దగ్గర పోకు ఆడికి పోయినానుకో విను విను ఆడికి పోయినానుకో వాళ్ళు ఏమైనా చేస్తే నాకు సంబంధం లేదు నువ్వు మాడి చెట్ల పొడి తీసుకుంటే తీసుకుంటా పోతా అంటే గాడు ఊకోడు వాడే ఊకోడు చేస్తాడు వాళ్ళు ఎవరు బీకడు నాది ఎవరు బీకడు మా వాళ్ళు ఎవరు బీకడు నేను నా ఇంటికి తీసుకున్నా అబ్బు నా ఇంటికి తీసుకున్నా నాకు నష్టం జరిగింది నీకు నష్టాన్ని చెప్తున్నా కదా ఇది న్యాయం చెప్తాను ఎప్పుడు ఎప్పుడు రోజు పొద్దురా నేను రాజేయను ఎత్తి ఎత్తి కాలి అని చెప్పుకంటే మందమర్రి బురదగూడానికి చెందిన రైతు దుర్గం రాజయ్య తనకున్న మూడెకరాల పట్టా భూమిలో గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. తన భూమిని ఎమ్మెల్యే తన అనుచరులు ఆక్రమించుకున్నారని తాము పేద కుటుంబానికి చెందిన వాళ్లమని ఆ భూమే తమకు ఆధారమని తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పినా ఎమ్మెల్యే వినిపించుకోలేదని బాధితుడు ఆరోపించారు. రాజయ్యను ఎమ్మెల్యే బూతులు తిడుతూ దుర్భాషలాడారు. భూమిని అప్పగించాలని లేకపోతే తన అనుచరులు ఏమైనా చేస్తారని బెదిరించడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు రాజయ్య అని తెలిపారు. నేను మూడెకరాల భూమిని 142 సర్వే నెంబర్ల గల భూమిని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నా. ఈ క్రమంలో నల్లాల ఓదెడు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి దానికి అబ్జర్వ్ చేసి నానా తిప్పలు పెడుతున్నాడు. నన్ను నాకు వేరే కార్డు ఇస్తా ఇది వదిలిపెట్టు అని అంటున్నాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఆ భూమిని ఆధారపడ్డది. దయచేసి నాకు మూడెకరాల భూమి ఈ భూమిని పట్ట చేసి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్నా సార్. మీకు ఆయన దగ్గర న్యాయం జరిగినప్పుడు మా దగ్గర న్యాయం జరుగుతుంది అన్నాక మేము ఏం చేస్తామే ఇక మేము ఎక్కడ వెళ్ళలేదన్న ఆయన ఇస్తా ఇస్తా అంటున్నారు సార్. మేము ఇస్తా ఇస్తానంటే ఇవ్వలేదు. తిరిగి తిరిగి పోనీలే మాకేమన్నా మగపిల్లలు ఉన్నారు ఆడపిల్ల వాళ్ళలో మిటిపోతాం. మళ్ళీ గేదెలు ఉన్నాయి మేక పిల్లలు కాసుకొని వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం పాలు అమ్ముకొని బతికేటోళ్ళము. మాకేడిస్తాడే మూడెకరాలు మేము కొనుక్కున్న భూమే మాదే తీసుకున్నాడు అప్పస అప్ప చేసి ఇద్దరు ఆడపిల్లలు ఇల్లు లేక పొల్లు లేక కొనుక్కున్న భూమే నువ్వు తీసి వేటలోకి ఇచ్చినావు ఇక మాకెప్పుడు ఇస్తావు నువ్వు మూడెకరాల భూమి. అయితే ఎమ్మెల్యే వర్షన్ దీనికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. మందమర్రి పట్టణానికి కొంత దూరంలో చెదులాపూర్ గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు, కరెంటు లేదు. ఆ గ్రామాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతంలోకి తీసుకురావడం కోసం ఎంఆర్ఓను ప్రభుత్వ భూమి ఉంటే చూడాలని చెప్పడంతో ఆయన రాజయ్య భూమిని చూపించారని ఎమ్మెల్యే వివరించారు. దానికోసమే అతని ఇంటికి పిలిపించుకుని మాట్లాడానని కొంతమంది పొలిటికల్ మైలేజ్ కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం విశేషం.